కళకు పుట్టుకే కాని మరణం ఉండదు. ఒక్కసారి ఆలోచనలు అంకురించాయంటే అవి ఎప్పటికీ అంతరించవు. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఆమె హస్తకళ. దేనికి పనికిరాని వస్తువులు, వ్యర్థ పదార్థాలతో అందమైన ఆకృతులకు జీవం పోస్తోంది ఓ మహిళ. మొదట హాబీగా మలుచుకున్న ఆమె హస్తకళ ఇప్పుడు అదే ఆదాయ మార్గమైంది. అద్భుత ప్రతిభతో అందమైన బొమ్మలు తయారు చేస్తూ అందరిని అలరిస్తోన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సందీప్పై ఐన్యూస్ స్పెషల్ రిపోర్ట్. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అలాంటి సృజనాత్మకతని నమ్ముకుని విజయం సాధించింది ఈ మహిళ. విభిన్న డిజైన్లలో అలంకార వస్తువుల్ని తయారు చేయడం, చక్కటి ఆభరణాలను తయారు చేయడంలో ప్రత్యేక గుర్తింపు పొందడమే కాదు, దీన్ని ఆదాయ మార్గంగా మలుచుకుంది. అయితే అలాని ఈమె ఉపయోగించే మెటీరియల్ ఏంటో తెలుసుకుంటే అంతా షాక్ అవ్వాల్సిందే. పనికిరాని అగ్గిపుల్లలు, సబ్బుబిళ్లలు, చీపురు పుల్లలు, పాడైపోయిన ప్లాస్టిక్ గ్లాసులు, పాత పేపర్లు, ఇవే ఈమె అందమైన అలంకరణ సామగ్రికి ప్రాణం పోస్తున్న వస్తువులు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీకి చెందిన సందీపకు చిన్నప్పటి నుంచి ఇలా బొమ్మలు వేయడం ఓ హాబీ. పెళ్లైనా కానీ ఈమె హాబీని మరవలేదు. రోజురోజుకో కొత్త ప్రయోగాలతో ఇలా అందమైన బొమ్మలు, డిజైన్లు తయారు చేస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న సందీప తనకున్న టాలెంట్తో ఇంట్లోనే చూడముచ్చటైన బొమ్మలను రూపొందిస్తూ మగువలను మంత్రముగ్ధులను చేస్తోంది. మగువలంటేనే అందం. మరి ఈ అందాన్నిచ్చేది ఆభరణాలు. ఆ ఆభరణాలకు రారాజు గాజులు. అందమైన గాజుల తయారీకి పెట్టింది పేరు ఈ సందీప. సుమారు 500 రకాల గాజుల తయారీలో రాటుదేలిపోయింది. ఇక గాజులే కాదు, మహిళలకు మరింత అందాన్నిచ్చే చెవికమ్మలు, రింగ్స్, క్లిప్పులతో పాటు ఇంటికి అందాన్నిచ్చే ఫ్లవర్వేస్, బొకేస్, పలు రకాల బొమ్మలు తయారు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈమె తయారు చేసిన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ తన ప్రతిభతో అంతగా పెట్టుబడి లేకుండానే మంచి లాభాలు గడిస్తోంది సందీప. స్కూల్లో డ్రాయింగ్ క్లాసెస్ జరిగినా, కాంపిటీషన్స్ జరిగినా కూడా అందులో పాల్గొనేదాన్ని. సో అట్లా బాగా నాకు డ్రాయింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ తర్వాత అది పెద్ద అవుతున్న కొద్దీ ఆ డ్రాయింగ్ అనేది శారీస్ పెయింటింగ్ లాగా చేశాను అనమాట. కొన్ని రోజులు శారీస్ మీద, డ్రెస్సెస్ మీద పెయింటింగ్ చేసేదాన్ని. తర్వాత పెళ్ళి అయినాక పిల్లలు కడుపులో ఉన్నప్పుడు సాఫ్ట్ టాయ్స్ వాళ్ళు ఆడుకోవడానికి అనని నేర్చుకుందామనని నేర్చుకున్నాను అనమాట సాఫ్ట్ టాయ్స్. సో ఆ విధంగా డ్రాయింగ్ అనేది క్రాఫ్ట్ మీదకి కన్వర్ట్ అయింది. డ్రాయింగ్ నేర్చుకున్న దాని వల్ల క్రాఫ్ట్ మీదకి వెళ్ళిపోయాను. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందనే సామెత అందరికి తెలిసింది. కానీ సందీప విజయం వెనుక తన భర్త మహేందర్రెడ్డి ప్రోత్సాహం ఎంతగానో ఉందంట. పెళ్ళయ్యాక మహిళలకు కొన్ని బాధ్యతలను తెచ్చిపెడుతుంది, కొన్నింటిని వదులుకునేలా చేస్తోంది. భర్త, పిల్లలు, సంసార సాగరంలోనే కాలం వృధా అవుతుంది. కానీ సందీపకు ఉన్న టాలెంట్కు అండగా ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిచ్చాడు సందీప భర్త మహేందర్రెడ్డి. వ్యాపారం అంటే ఇప్పట్లో అంత ఈజీ అయ్యే పని కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకన్నా ఎక్కువగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఎంత మౌత్ పబ్లిసిటీ ఉన్నా పెట్టుబడి అంతగా లేకున్నా మొదట్లో కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. ఇక సందీప ప్రతిభకు తగ్గట్టుగా తన ఆలోచనలకు పదులుపెట్టాడు ఈమె భర్త మహేందర్రెడ్డి. ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో ఆన్లైన్లో విక్రయాలు పెంచాడు. దీంతో ఆన్లైన్లో అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్తో పాటు ఇతర దేశాల్లో కూడా సందీప్ తయారు చేస్తున్న బొమ్మలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మార్కెట్ రంగంలో క్రాఫ్ట్ ఐటమ్స్ ఎక్కువ యూజ్ అయితే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకొని తయారు చేసి తర్వాత వాటిని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేది. ఇక సందీప హస్తకళతో తయారు చేస్తున్న బొమ్మలకు భలే గిరాకీ ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈమెపైనే పడింది. బొమ్మలకు గిరాకీతో పాటు సందీప వద్ద శిక్షణ పొందేందుకు పోటీ పడుతున్నారు పలువురు యువతులు, మహిళలు. సమ్మర్లో ఉచిత క్యాంపులు కూడా నిర్వహిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. చాలా చక్కగా చేస్తుందండి సందీపారెడ్డి. చాలా డఫ్ అండ్ డమ్ స్కూల్లో కూడా చాలా చక్కగా నేర్పిస్తుంది. ఉచిత శిక్షణ అన్నట్టుగా పిల్లలకు నేర్పిస్తోంది. ఈ ఐటమ్ ఏది చేసినా సక్సెస్ఫుల్ గా చేస్తుందండి. ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను బయటపెట్టినప్పుడే విజయం సొంతమవుతుందని చాటి చెప్తోంది సందీప. దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తేనే గడిచే ఈ రోజుల్లో ఇంట్లోనే పనిచేసుకుంటూ చక్కటి ఉపాధి పొందవచ్చని సమాజానికి ఓ మెసేజ్ ఇస్తోంది. ఆర్థిక స్వావలంబన, సంపాదన అనేది మహిళలకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని నిరూపిస్తున్న సందీప పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.